బీఆర్ఎస్ పదేళ్ల నుంచి పాలిస్తున్న ఇచ్చిన హామీలు అమలు మరచారని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు పటేల్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా బైన్సాలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అది మొట్టమొదటిసారి నేను గెలిచిన తర్వాత అన్ని కుటుంబాలకు న్యాయం చేసి దళిత బంధు చేయడానికి తన సాయశక్తితో కృషి చేస్తానని మీకు అందరికి తెలియజేస్తున్నాను. మిత్రులారా, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పాడు, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పాడు. లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మూతబడ్డది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సరిచేసి టోటల్ ఇక్కడ ఇరిగేషన్ చేయడానికి కృషి చేస్తాని. పెద్ద కొడుకు పెన్నని కొడుకులకు పిల్లలు పుట్టిండ్రు, కానీ వాళ్ళకు రేషన్ కార్డుల పేరు లేవు, బియ్యం అస్తలేవు. రేషన్ కార్డు బియ్యం కోసమే కాదు, ఇలా ఉపాధి కరెక్ట్ తీసుకోవాలంటే రేషన్ కార్డు కావాలా, ఇలా బ్యాంక్ అకౌంట్ తీయాలంటే రేషన్ కార్డు కావాలా, ఇలా చందన్ ఖాతాలు తీయాలంటే ఇట్లా ఈ ప్రతిదానికి రేషన్ కార్డుతో సంబంధం ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీయలేదు. కాబట్టి ఈ విధంగా మన రాజు రాజు కొన్ని సమస్యలు సార్, మా దగ్గర దళిత సోదరులు 120 కుటుంబాలు ఉన్నాయి అన్న. మీరు దళిత కుటుంబాలకు మన బీజేపీ ప్రభుత్వం